ఇరిగేషన్ మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రాచానగరం నియోజకవర్గంలో చెరువులు కండలు మాయమైపోతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కొన్ని సంవత్సరాల నుంచి యథేచ్ఛగా మట్టి మాఫియా జరుగుతుంది. దీనిపై సంబంధిత అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు నేటికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామస్తులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోరుకొండ మండలంలోని కాపవరం, మునగాల కోటి, కోటికేశ్వరం, కనుపూరు, కోరుకొండ గాడాల, మధురపూడి, నీడిగట్ల, గాధరాడ, నర్సాపురం తదితర గ్రామాల్లో ఇటీవల కాలంలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వీటిపై ఇరిగేషన్ ఏఈకి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ మట్టి మాఫియా దొంగలతో ఇరిగేషన్ ఏఈ చేతులు కలిపి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అధికార నిర్లక్ష్యం వల్లే కోరుకొండ మండల గ్రామాల మట్టి మాఫియాకి అడ్డాగా మారాయి. దొంగతనంగా తరలిస్తున్న అక్రమ రవాణా మట్టిని చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. నా పెట్టు నాది నా ఇల్లు అందరికీ కూడా ఈ ఊరే. నేను పొరుగు నుంచి తెచ్చుకోలేనండి, కట్టుకుంటున్నాను. మా మీద ఈ శాసనం లేదండి, లేదండి. ఎక్కడ తెచ్చామా? ఉన్నాను.